చూసేదంతా సత్యం కాదు విన్నదంతా నిజం కాదు పగిలిన ఈవీఎం మాత్రమే కంటికి కనిపిస్తోంది దాని వెనుక విఫలమైన వ్యవస్థలు మాత్రం కనిపించవు మాచర్ల అత్యంత సమస్యాత్మక ప్రాంతం చంద్రబాబు జోలకంటి బ్రహ్మారెడ్డి ఇక్కడ విధ్వంసాలకు కుట్ర చేశారు ఇది అస్సలు కనిపించదు కానీ పిన్నెల్లి ముందే పసిగట్టారు ఈసీకి లేఖ రాశారు భారీ భద్రత కావాలన్నారు ఆ లేఖ ఈసీ హిన్ బాక్స్లో అలాగే ఉండిపోయింది పోలింగ్ రోజున టీడీపీ అరాచకాలు దౌర్జన్యాలు బూతుల ఆక్రమణలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓటర్లపై దాడులు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లపై మోక దాడులు ఆఖరికి రిగ్గింగ్లు ఇంత జరుగుతున్న వ్యవస్థలు పాపం చేతులు కట్టుకుని చూస్తూ ఉండిపోయాయి అయ్యా ఈ దాడుల్ని ఆపండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అంటూ పోలింగ్ రోజున మధ్యాహ్నం మూడు గంటలకు పిన్నెల్లి లేఖ రాశారు వ్యవస్థ స్పందించలేదు సైలెంట్గా ఉండిపోయింది మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు మరో లేఖ రాశారు రీపోలింగ్ జరపకపోతే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమే లేదంటూ అర్థించారు వ్యవస్థ స్పందించలేదు సైలెంట్గా ఉండిపోయింది ఎనిమిది రోజులు గడిచిపోయాయి ఇప్పుడు లోకేష్ ఎడిట్ చేసిన ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు వెంటనే ఏపీలోని గల్లీ నుంచి ఢిల్లీ వరకు వ్యవస్థలన్నింటిలో కదలికి వచ్చేసింది పిన్నిలని వెంటనే అరెస్టు చేయాలంటూ ఆదేశాలు కూడా వచ్చేసాయి ఒక్కటి మాత్రం నిజం సార్ ఎనిమిది రోజులు గడిచాక ఈ మధ్యలో పల్నాడు జిల్లా అధికారులు సస్పెండ్ అయ్యాక లోకేష్ దగ్గరకు వచ్చిన వీడియో మన ఈసీ అధికారుల దగ్గర ఎందుకు లేదన్నదే అసలు ప్రశ్న కాస్టింగ్ పర్యవేక్షణ ఉన్నదే వాళ్ళ దగ్గర కదా మరి ఈ వీడియో ఇంతకాలం ఎలా మిస్ అయింది మళ్ళీ అడుగుతున్నా అందరూ ఆలోచించండి కాస్టింగ్ పర్యవేక్షణ ఉన్నదే వాళ్ళ దగ్గర కదా మరి ఈ వీడియో ఇంతకాలం ఎలా మిస్ అయింది ఒక్కసారి అందరూ ఆలోచించాలి ఎడిట్ అయ్యేంత వరకు ఆగిందా ఇలాంటి ప్రశ్నలు అనేకం ఉన్నాయి ఆ వీడియో వెనుక అసలు నిజం ఏంటో ఓ పది పాయింట్లలో చెబుతాను వినండి పాయింట్ నెంబర్ వన్ మే పదమూడున పాల్వాయి గేట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓటర్లను టీడీపీ గుండాలు అడ్డుకున్నారు ఆ వీడియో వెనుక అసలు నిజం ఇదే పాయింట్ నెంబర్ టూ పాల్వాయి గేట్లోని అన్ని బూత్లను ఆక్రమించి పచ్చగొండాలు రెగ్గింగ్ చేశారు ఆ వీడియో వెనుక అసలు నిజం ఇదే పాయింట్ నెంబర్ త్రీ బ్రహ్మారెడ్డి కుట్రలను ముందే పసిగట్టి మే పదకొండున పిన్నెల్లి ఈసీకి లేఖ రాశారు ఆ వీడియో వెనుక అసలు నిజం ఇదే పాయింట్ నెంబర్ ఫోర్ మాచర్ల సమస్యాత్మక ప్రాంతం కాబట్టి భారీగా పోలీసులను మోహరించాలని పిన్నెల్లి కోరారు ఆ వీడియో వెనుక అసలు నిజం ఇదే పాయింట్ నెంబర్ ఫైవ్ టీడీపీ అరాచకాలు చేసింది కాబట్టే రీపోలింగ్ జరపాలని మూడు గంటలకు పిన్నెల్లి లేఖలో కోరారు ఆ వీడియో వెనుక అసలు నిజం ఇదే పాయింట్ నెంబర్ సిక్స్ ప్రజాస్వామ్యాన్ని టీడీపీ ఖూనీ చేసింది కాబట్టి రీపోలింగ్ జరపాల్సిందేనంటూ సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు మరో లేఖ రాశారు ఆ వీడియో వెనుక అసలు నిజం ఇదే పాయింట్ నెంబర్ సెవెన్ టిడిపి కుట్రలపై మే పదకొండున ఒక లేఖ పోలింగ్ రోజున రెండు లేఖలు పిన్నెల్లి ఈసీకి రాశారు ఆ వీడియో వెనుక అసలు నిజం ఇదే పాయింట్ నెంబర్ ఎయిట్ పదకొండు చోట్ల ఈవీఎంలు ధ్వంసమైనట్లు ఎన్నికల అధికారి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఆ వీడియో వెనుక అసలు నిజం ఇదే పాయింట్ నెంబర్ నైన్ మరి టీడీపీ గోండాలు పది చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేస్తే ఆ వీడియోలు బయట ఆ వీడియో వెనుక అసలు నిజం ఇదే పాయింట్ నెంబర్ టెన్ లోకేష్ ఫిర్యాదుతో ఎనిమిది రోజుల తరువాత వీడియో విడుదల చేసి అరెస్టుకు ఆదేశాలు ఇచ్చారు ఆ వీడియో వెనుక అసలు నిజం ఇదే ఈ పది పాయింట్లు విన్న తరువాత వీడియో వెనుక ఏం జరిగిందో మనకు క్లియర్గా అర్థమైపోతుంది వీటిపైనే మనం చర్చించబోతున్నాం